హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాగుస్ కుకింగ్. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు అంటే అంబ్రెల్లో చేస్తారు కదా, అది మా ఇంట్లో మేము చేసుకునే విధానంలో నేను మీకు ఈరోజు కారం పొడి చూపిస్తున్నాను. అంటే ఇంట్లో డైలీ మా వంటలో రొటీన్లో ఏదైతే చిల్లీ పౌడర్ కారం పౌడర్ అన్నది వాడతారో, కొంతమంది బయట కొని తెచ్చుకుంటారు ప్యాకెట్స్, కానీ అది మనకి హార్ట్కి అంత మంచిది కాదు. అందుకే ఇంట్లోనే సరే మిల్లి పెట్టించుకుంటే ఈజీగా మనకు అది మ్యాక్సిమం 6 మంత్స్, 5 మంత్స్, ఇలా 1 ఇయర్ కూడా ఉంచుకుంటా. మాకు చిన్నప్పుడు అయితే మా అత్తగారు వాళ్ళైతే ఎక్కువ ఆడించి తెచ్చేవారు, అలా 1 ఇయర్ ఉండేది. కానీ మేమైతే ఇప్పుడు పిన్ని ఆడిస్తుంది 5 కేజీస్ ఎండుమిరపకాయలు, 5 కేజీల ఎండుమిరపకాయలు తెస్తే అవి ఎలా ఆడిస్తుంది, మ్యాక్సిమం 3 నెలలు ఇలా వస్తుంది. అంటే 3 నెలలు ఎందుకు వస్తుంది అంటే మాకు ఇంట్లో ఎక్కువ మంది కదా, అందరికి ఇస్తుంది అనమాట, ఎప్పుడు పిన్నే ఆడిస్తుంది. ఈసారి ఏంటంటే నేను మీకు చూపించినట్టుంటుంది, నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టుంటుంది కదా అని. ఎప్పుడు వాళ్ళే చేస్తే మనకు తెలియదు కదా, ఇప్పటికి రేపు మా పిల్లలు మమ్మల్ని అడుగుతారు ఎలాగని. మా పిన్ని వారి ద్వారా నేను నేర్చుకున్నాను, నా ద్వారా మా పిల్లలకు కూడా నేను చేసి పెట్టాలి, అప్పుడు కూడా పిన్ని చేసి పెట్టలేదు కదా. అందుగురించి నేను కూడా ఫస్ట్ టైం అంటే పిన్ని ఇంటి దగ్గర అయితే నేనే చేస్తాను, అన్ని వేపి పెట్టిదని క్వాంటిటీ తెలిసిది కాదు ఏదెంత అని. ఇప్పుడు మటుకు నేను స్వయంగా తెలుసుకొని నేను మీ ముందు తీసుకొచ్చాను. మేము ఇంట్లో ఏదైతే వాడితే ఆ కర్రీస్ టేస్టీగా ఎలా ఉంటాయో ఈరోజు నేను ఆ కారం పొడి మీకు చూపిస్తున్నాను. ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి, జాగ్రత్తగా చూడండి, వీడియోలో ఫుల్ లెంత్ చూడండి, స్కిప్ చేయకండి. నా ఛానల్ ఎవరో ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు అందరికీ కూడా నా షేబులాషులు అంటారు కదా అవాలు, నా గొంతుకి ఎవరైతే షేబులాషులు ఉన్నారో, నన్ను నా వాయిస్ గురించి తిట్టుకునే వాళ్ళు ఏమన్నా ప్లీజ్ తప్పకుండా, నా వాయిస్ అన్నది ఈరోజు చాలా బండగా వస్తుంది. ఎందుకంటే నాకు చాలా కోల్డ్ అయి చేసింది, దానివల్ల థ్రోట్ కూడా బాగా ఇన్ఫెక్షన్ అనేది అయ్యింది, థ్రోట్ పెయిన్ అలా బాగా వస్తుంది. కానీ మీకు నేను ఇది చూపించాలి అన్న దానివల్ల ముందుకలా వచ్చాను. నా వాయిస్ గురించి చాలా మంది చాలా రకాలుగా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, చేసుకోండి. అది మీకు అదే పనిగా నా టైప్ చేస్తూ మీకు అది హాబీ అయిపోయింది, కానీ నేను వీడియోస్ చేయడం నాకు హాబీ అయిపోయింది. మీరు మీ అందంగా మీరు చేసుకుని నాయన తప్పేం లేదు, మీ బ్యాడ్ కామెంట్స్ మీరు చేసుకోండి. నా వాయిస్ అయితే మటుకు ఈరోజు నేను చాలా ఇబ్బంది పడుతూనే మాట్లాడుతున్నాను, ఓకేనా? ఈరోజు నేను మీకు స్కిప్ చేయకుండా ఏంటంటే వేస్తున్నానో జాగ్రత్తగా చూడండి, ఎలా చేయాలో కూడా చూడండి, ఓకేనా? రెండు చేసే విధానం సామాన్లు ఏంటో చూద్దరు. కానీ దీనికోసం నేను ఎండుమిర్చి అన్నది 3 కిలోలు తీసుకున్నానండి. 3 కిలోలకి మ్యాక్సిమం మనకి 5 కేజీలు కారం వస్తుంది, ఒక బోనయో. ఇది 3 కేజీలు ఎండుమిర్చి. ఇప్పుడు దీనికోసం 3 కేజీలు ఎండుమిర్చి కోసం నేను ఇది 150 గ్రాములు ధనియాలు, అలాగే 150 గ్రాములు ఆవాలు, 150 గ్రాములు ఉప్పు, 1 పావు అంటే 150 గ్రాములు పసుపు, 150 గ్రాములు జీలకర్ర, ఇవన్నీ వచ్చేసి గసగసీలు 20 గ్రాములు, లవంగీలు 10 గ్రాములు, చెక్క 10 గ్రాములు, జాజికాయ 1, జాపత్రి 10 గ్రాములు, యాలకులు 10 గ్రాములు, మెంతులు 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, అనాస పువ్వు 10 గ్రాములు. ఇప్పుడు ఇవన్నీ కూడా రోస్ట్ చేయాలి, ఉప్పుతో సహా రోస్ట్ చేస్తాం మనం. అందుకే జాగ్రత్తగా చూడండి వీడియో అంటే స్కిప్ చేసి, ఎందుకంటే మీ కారం పాడైపోతుంది, నేను తిన్న కదా మీరే తింటారు కదా అందుగురించి. మీకు అక్క మాకు ఇలా తెలియదు కదా అనుకుందరు కూడా అప్పుడే క్వశ్చన్స్ రెడీ చేసుకుంటారు. ఏంటంటే మార్కెట్కి వెళ్ళి ఏదైతే మీకు దగ్గరలోని మా సూపర్ మార్కెట్ అవనివ్వండి, ఏదో అవనివ్వండి, ఎండుమిర్చి కారానికని అడగండి, మేము కారం ఆడించుకుంటాం అంటే వాళ్ళే ఇచ్చేస్తారు మంచి క్వాలిటీ అన్నది. దానికి సరిపడ 3 కేజీలు మీరు ఎండుమిర్చి తీసుకుంటే దానికి సరిపడగా మీకు ఈ సామాన్లు కూడా ఎన్ని పడతాయో మీరు ఏంటంటే వేసుకుంటే చెప్తే అన్ని లెక్కగా వాళ్ళే కట్టేస్తారు, మనకి ఏమీ కూడా ఇబ్బంది ఉండదు. మీరు ఇది షాప్లో కంటే సొంత అవుతుంది కదా, రోడ్ల మీద పెడతారు వారానికి ఒకళ్ళ ఊర్లో అవుతాయి, అలాంటి దగ్గర అయితే మీకు కారానికి మంచి పర్ఫెక్ట్ అయిన సామాన్లు దొరుకుతాయి కిరాణా షాప్లో కంటాను, ఓకేనా? ఈసారి ఇప్పుడు ఇది వేయించుకునే విధానం మీకు లెక్కలు తెలియదని, అంటే లెక్క ఎంత వేయాలో తెలియదని, కానీ ఇలాగే 10 గ్రాములు 10 గ్రాములు అని కట్టించుకున్నా సరిపోతుంది. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే ఇలా నేను చెప్పినట్టే వీడియోలో ఎలాగైతే మీకు ఎంత క్వాంటిటీలో వేసుకుంటున్నారో, సో మీకు ఇది దగ్గర 6 నెలలు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు, అంత మించి కూడా ఉండట్లేదు మన ఇంట్లో. ఇప్పుడు ఇలా బాండీ తీసుకొని ఇందులో ధనియాలు ఏదైతే మనకు 150 గ్రాములు ధనియాలు ఉన్నాయో అవి వేయించుకోవాలి. అంటే జస్ట్ హీట్ అవ్వాలి,
ఇలా కలుపుతూనే ఉండండి. ఎప్పుడు కారానికి సామాన్లు ఆడించుకున్నప్పుడు వేయించుకున్నప్పుడు ఇట్లా దగ్గరే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇది ప్రాసెస్ మొత్తం దగ్గరుండి చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అమ్మలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళే చేసేస్తారులేండి ఇప్పుడు అందరికీ. పాపం నిజంగా వాళ్ళు మనం ఎక్కడో ఉన్నా సరే వాళ్ళే అన్నీ చేసి పంపిస్తారు మనకి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి, ఎందుకంటే మాడిపోతాయి. జస్ట్ హీట్ అవుతే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా వేయించుకోవాలి మనం. ఇది తక్కువైతే తక్కువ తీసుకోండి, అంటే మీకు కారం మిల్లు కూడా ఒక 2 కిలోలు దాటైతేనే ఆడుతారు, కేజీ కేజీ ఆడరు 2 కేజీలలాగా. ఇది వచ్చేసి మీకు సోమవారం బుధవారం శనివారం మిల్లులో ఆడుతారు మాకైతే. ఇక్కడ ఇది నేను సాటర్డే వీడియో, శనివారం సోమవారం బుధవారం మనకి ఆడతారనమాట మిల్లులో. లేకపోతే మిగతా రోజులు ఏంటంటే ఒక్కొక్కసారి కూడా ఆడపోవచ్చు. పసుపు కుంకుమ ఆడించుకుంటారు కదా పిండిలను, అందుగురించి ఆడరు. ప్లస్ కారం కూడా వారం చూసి ఆడించుకోవాలట, అంటే బుధవారం సోమవారం ఇలా మంగళవారం అలాగే ఆడించకూడదని మాకు మా పిన్ని చెప్పారు. అలాగని అనేవారు ఎందుకు ఈరోజు వద్దు అంటే ఈరోజు వద్దమ్మా ఎందుకు అయ్యో పోయే. చాలా రేట్ అవుతాయండి కారం సామాన్లకి. ఇది ఇలా నాకు 3000 అయ్యింది సామాన్లకి, మరి ఎండు మిర్చులు ఇవన్నీ. కానీ నాకు ఒక 6 మంత్స్ వస్తుంది. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే కదా, నేను ఎవరికి ప్యాకింగ్ చేయడం లేదు, లేకపోతే ప్యాకింగ్ చేయడం ఉంటుంది. ఇలా చూసారా వేడికి దగ్గరుండి కలుపుకుంటే మాడిపోవు. మాడిపోయి అంటే మీకు చేదు వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. మసాలా సామాన్లు ఏం మాడినా సరే చేదు వస్తుంది. కాదండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇవి ఇందులో వేసుకోండి. చూసారా కొంచెం కలర్ చేంజ్ అవుతే ఇవి వేగినట్లెక్క. ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలి, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, బాండియాల త్వరగా వేడెక్కిపోద్ది. కొద్ది కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఈ వేపు కూడా ప్రాసెస్, మిగతాదంతా మనం మిల్లుకి పట్టుకెళ్తే. ఇంతకుముందు అయితే ఎండుమిర్చి దంచేవారు మా అత్తగారు వాళ్ళ టైంలోని, మా పెళ్ళిళ్ళు అవ్వకే దంచుకుండేవారు. అంటే ఇందులోని రోల్లోని దంచేవారు అనమాట, దంచి కారం ఆడిచ్చేవారట. మాకు తెలిసి వచ్చాక మేము పసుపు దంచేవాళ్ళు, ఎండుమిర్చిలు ఎప్పుడు దంచలేదు కానీ పసుపు మట్టుకి కొట్టేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా లేదు, ఇప్పుడు అంతా ఆటోమేటిక్ వచ్చేసాయి కదా మిల్లులు, ఈజీగా ఆడించి ఇచ్చేస్తారు. కారం ఆడించుకోవడం అంటే ఒకప్పుడు చాలా పెద్ద పని, ఇప్పుడే చాలా ఈజీగా అయిపోతున్నాయి. డబ్బులు పెట్టుకోవాలి కానీ అయిపోతుందండి. మీరు నేను లెక్క ఎలాగైతే చెప్పానో అలాగే వేసుకోవాలి. ఏది ఎక్కువ వేసుకున్నా సరే, జీలకర్ర ఎక్కువైనా మీకు కొంచెం అదొక్క టేస్ట్ వచ్చేస్తుంది, ధనియాలు ఎక్కువైతే తెల్లగా వచ్చేస్తుంది. అలాగా చూసుకుని ఆవాలు ఎక్కువైతే చేదు వస్తుంది. అందుకే లెక్క పరంగానే ఏ వంట నేను లెక్కగా వండితే మనకి ఏదైనా రుచిగానే ఉంటుంది. కలుపుకుంటూనే ఉండాలండి, పొయ్యి మీద వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలి. ఇవి కూడా వేయాలి. అన్నీ కూడా ఇలా వేయించి వేసుకోండి. ఇలా ఆవాలు కూడా వేయించుకోండి, పెట్టుకోవచ్చు. ఆవాలు కూడా అదే 150 గ్రాములు తీసుకున్నాను. ధనియాలు జీలకర్ర ఆవాలు 150 గ్రాములు. ఉప్పు ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయిపోయింది మిల్లులు అవిని,
ఏంటంటే మా అత్తగారు అయితే దీంట్లో దంచేవారు, రోట్లో రోట్లో దంచి మిల్లికి పంపించేవారట. మేము నేర్చుకున్నప్పుడు అయితే పసుపు కొట్టేవాడు, ఇప్పుడు పసుపు కూడా కొట్టడం లేదు. పసుపు అదే కొంచెం దంచుకుంటే దాంతో దంచి పసుపు ఒకటి ఎనిమిరపకాయలు దంచడం లేదు కానీ పసుపు దంచి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ పసుపు కూడా దంచడం లేదు. అంటే అంత మనకి అంత ఎక్విప్మెంట్ వచ్చింది అన్నమాట. ఇలా ఆవాలు కూడా చుట్టుపక్కల మన్నప్పుడు ఇవి ఆవాలు కూడా తీసుకుందాం. ఇలా చిమ్మి ఇది ఇలా అరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు దేనికయ్యే సెపరేట్గా వేయించుకోవాలి, కల్పించుకోకూడదు. ఇది కూడా జస్ట్ హీట్ అంతే, కొంచెం హీట్ అవుతే సరిపోతుంది. మరి ఓ వేయించేసుకునేంత అవసరం లేదు. జాజికే ఉంది కదా, జాజికే వేయించుకోండి, చితక కొట్టేసి అందులో కలిపేసుకుంటే సరిపోతుంది. కూరలో అందుకే ఓగా నేను ఎక్కువ మసాలాలు అంత మాకేమో అవసరం లేదు. వీడియో కోసం చూసిన మేమైతే ఇంట్లో అంత మసాలా ఏం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు కారం అంతే. ఓ గరం మసాలా పొడులు వేసేసుకుంటే అంత అవసరం ఏమి ఉండదు మాకు. ఇప్పుడు చెక్క స్లిమ్లే ఎందుకు పెట్టుకోమంటారంటే మాడుతుందని. ఏమీ లేదు, స్లిమ్లే ఏం కాదు, మరి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఎండ తగ్గి వర్షం అంటే చలికాలం తగ్గి ఉంటుంది కదా, కొంచెం జలుబులన్నా చేస్తుంది అందరికీ. అలాగే జాపత్రి ఇప్పుడు ఇది కూడా వేయండి. మిరియాలు ఇవన్నీ 10 గ్రాములు నాకు, అంటే 3 కేజీలు ఎండుమిర్చికి 10 గ్రాములు ఇవన్నీ. ఇప్పుడు లవంగి ఎవరైనా ఇలా ఆడించుకుంటా అంటే ఇలా మిల్లి పట్టించుకుంటారా కారం? నాకు తెలిసి అయితే తక్కువ మంది. ఎవరైనా ఒకవేళ కానీ నా వీడియో చూస్తే ఇలా చేస్తే కన్నా కామెంట్ చేయండి, మేము ఇలా చేసుకుంటాము అని. అంటే ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది అలా ఇంట్లో కారం ఆడించుకునేవారు. ఏదో మనం ఇది నేను వేయించడం వల్ల రావట్లేదు అని, డబ్బు నాకు ఆల్రెడీ ఉంది కదా, దానివల్ల ఇవి వేయిస్తుంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు యాలకులు, మరి యాలకులు ఎక్కువ వేసేసుకోకండి, మీకు స్వీట్ తిన్న టేస్ట్ వచ్చేస్తుంది. అన్నీ ఉండాలి, అవి ఈక్వల్గా ఉండాలి. మీకు అందుకే కెమెరా దగ్గర ఉండి చూపిస్తున్నాను, ఎందుకంటే ఏది మిస్ అయినా సరే మీ ఇంట్లో వాడుకునేది ఒకరోజు తినేసేది కాదు కదా. ఇది ఇప్పుడు గసగసీలకి డీప్ 0 మెంతులు వేయించుకుని ఫస్ట్, మెంతులు కూడా త్వరగా మాడుతాయి. మెంతులు కూడా ఒక 3 టీ స్పూన్స్, 10 గ్రాములు అంటే ఓ ఏం కాదు కానీ 3 టీ స్పూన్స్ అంతే మెంతులు. మంచి స్మెల్ వస్తుంది మెంతులు అంతే. ఇప్పుడు గసగసీలకి స్లిమ్ బాగా స్లిమ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోతాయి. అందుకని స్లిమ్లో పెట్టేసుకుంటే జస్ట్ వేగిపోతాయి అంతే.
పెద్ద పని ఏం కాదండి. కారం ఆడించుకోవడం, ఓన్లీ సామాన్లు తెచ్చుకోవడం, ఇవి వేయించుకునే దగ్గర కొద్ది ప్రాబ్లం. కానీ మనం ఇల్లుకి పట్టుకెళ్ళిపోతే వాళ్ళే చేస్తారు ఆడేసి. చెప్తున్నాం కదా, ఇంత ముందైతే ఇబ్బంది అయ్యేది కానీ ఇప్పుడు లేదు అలాగా. కోల్డ్ అయితే బాగా వచ్చిందండి. ఈ ఫంక్షన్లు తిరగడం ఈ దీంతో చాలా ఇబ్బంది పడిపోయాను అసలు. అందులో చల్లగాయలు ఒకటి, తెల్లవజ్జాలు, ముహూర్తాలు, ఇది వేయించడం ఎందుకంటే కొద్దిగా పాడవకుండా ఉంటుంది. లోపల చెమ్మది ఉంటుంది కదా, అవి పోతాయన్నమాట. ఇప్పుడు గసగసలు కూడా వేసుకుందాం. ఇప్పుడు సరైనది వస్తుంది ఉప్పు. ఉప్పు కూడా వేయించుకోవాలా అంటే వేయించుకోవాలి. ఉప్పులో తడిగాని ఉంటే మీకు కారం అన్నది పాడవుతుంది, అందుకే ఖచ్చితంగా వేయించుకోవాలి. ఉప్పులో తడి మొత్తం పోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒకటి చాలా హీట్గా ఉండాలి, చెయ్యి పెడితే అంటుకోవాలి ఉప్పు అలా ఉండాలన్నమాట. ఎందుకక్క ఇంతసేపు వీడియో స్లాగ్ చేస్తారు అనుకోవద్దు, ఎందుకంటే మీకు తెలియాలి కదా. అందుగురించే నేను ఇంతసేపు వీడియో అన్నది పెడుతున్నాను. ఇప్పుడు కూడా వేయకూడదు, అంటుకోవాలి అంటే చేతి కాలాలన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. దీంట్లో ఉన్న తడి ఉంటుంది కదా అది పోవాలి. అక్కడే పౌడర్ అయితే ఉప్పు అంతా ఇది వేరుగా తీసుకోండి. ఇలా మొత్తం అన్ని ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి. ఉప్పు కూడా వేయించుకున్నాం చూడండి. ఉప్పు వేరేగా వేసుకోండి, వేరే పల్లెల్లో ఇలా వేసుకోండి. పసుపు మట్టుకి మనం ఎండలో పెట్టుకోము. పసుపు ఎండలో పెట్టుకుంటే పేలిపోద్ది అన్నమాట, అంటే కలర్ షేడ్ అవుతుంది. అందుకే పసుపు ఎండలో పెట్టుకోము, పసుపు ఇలాగ ఉంచుతాము. ఇవి అయితే ఎండుమిర్చి అయితే నేను 3 రోజుల నుంచి ఎండలో పెడుతున్నాను. అంటే చాలా మెత్తగా అయిపోయాయి, చలికాలం కదా చాలా మెత్తగా అయిపోయాయి. అందుగురించి 3 రోజుల నుంచి ఎండలో ఎండబెడుతుంది. ఇవి కొంచెం కలగలలాడుతున్నాయి, అందుకే నేను ఇంకా ఎండ పెట్టట్లేదు. ఇవి మట్టుకు ఎండ లేకపోతే ఎండుమిర్చి కూడా ఎండలో పెట్టుకోవాలి. మీకు తెచ్చిన ఎండగా ఎండలో ఎండేసుకుంటే మీకు బాగా బాగుంటుంది అనమాట. లేకపోతే ఎండుమిరపకాయలు కూడా ఎండలో వేసుకోవాలి. ఏమి వేయించుకోవద్దు, వేయించుకుంటూ ఉండలేదు కూడా, వేయించుకోక్కర్లేదు కూడా. ఇప్పుడు ఇవి ఎండలో ఎండబెట్టుకుందాం పదండి. ఎండలో ఎండబెట్టుకొని మీరు, నేను ఇప్పుడు లెమన్ అయింది, మధ్య సాయంత్రం 3 గంటల వరకు ఎండాలి. అంటే 3 అవర్స్ ఎండితే మనం బాగుంటుంది అనమాట. అందుకని ఇవి ఎండలో పెట్టి, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోలేదు అని ఏమో క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్. ఎందుకంటే కొంత వేసుకుంటారు,
మేమైతే వెల్లుల్లిపాయలు వేసుకోము, వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. అయితే చాలామంది ఎలా ఉండడానికి మా అత్తగారు వాళ్ళైతే వేసేవారు, మా పిన్నిగారు చేసిన కానీ చేస్తే మాకు తెలియదు, వాళ్ళైతే వేసేవారు. ఈవిడ కూడా ఇంకెందుకంటే అన్ని రోజులు ఉండదు, ఎందుకంటే సంవత్సరం నిల్వ ఉన్న వాళ్ళైతే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, సంవత్సరం ఏమో అవసరం లేదు కదా. ఇప్పుడు నేను ఇది ఒక 6 మంత్స్ చూపిస్తున్నాను, నాకైతే 6 మంత్స్ వస్తుంది. ఎందుకంటే మేము 4 కేజీలు పిన్ని అయితే 5 కేజీలు ఆడిస్తుంది, 5 కేజీలు కూడా ఇస్తుంది అన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ కూడా మా కారం బాగుందని చెప్తారు. అందుగురించి ఇవి ఎండలో పెట్టుకొని అప్పుడు సాయంత్రం మనం క్యాన్ అనివ్వండి, ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో అని స్టీల్ అయినా ఇందులోనే వేసి మిల్లికి పట్టు పంపిద్దాం. ఇవి ఎండిపోయింది బాగానా, 3 అవర్స్ అన్నది ఎండ్లో పెట్టుకున్నాను, ఇలాగా కాలుతున్నాయి. కానీ ఇది మీరు కారం ట్రై చేసినప్పుడు వర్షాలు అవి లేకుండా, అంటే వర్షం అది పడినప్పుడు చేయొద్దు. అంటే వీడియో ఎప్పుడు చూసినా సరే వర్షాకాలంలో చేసామంటే కారం అనేది పాడైపోద్ది, మంచి ఎండ ఉండాలి. ఇప్పుడు ఇంకా చలికాలం సరే ఎండ చాలా ఎక్కువ ఉంది, అందుకని నేను ఇప్పుడు ఇవి ఎండలో పెట్టుకున్నాను అన్నమాట. ఎండలో పెట్టుకోకపోతే బాగోదు అసలు, కారం అన్నది మీకు ఆడిచ్చినప్పుడు ఉండలు కట్టేసినట్టుగా వస్తుంది. అందుగురించని ఎండ పెట్టుకోవాలి, వేయించుకోవాలి, ఎండ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా క్యాన్ తీసుకొని ఇవన్నీ ఇందులో వేసుకుందాం. అలాగే ఉప్పు కూడా, ఉప్పు కూడా వేయించుకున్నాం, ఎండలో పెట్టుకున్నాం. ఇప్పుడు పసుపు, పసుపు కూడా ఏమి కొట్టుకోవద్దు, జస్ట్ వేసుకుని సరిపోద్దు. ఇది కూడా 150 గ్రాములు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసుకున్నాం మనం. ఇది ఎలా మిల్లికి ఇచ్చేస్తే వాళ్ళు మిరపకాయలు నేను గోనుకి ఎత్తుకున్నాను అనమాట, అంటే బ్యాగ్లో కొత్త ఇంకో వేరే బ్యాగ్లో వేసుకున్నాను. చూపిస్తాను బ్యాగ్ మీకు ఇష్టం ఇందులో వేసుకుని వేసుకోవచ్చు, కానీ నాకు పట్టదు కదా ఇది, మిరపకాయలు ఇందులో సరిపోవని చెప్పి ఇలా ఒక గోన్ కన్నా పెట్టుకున్నాను. ఈ రెండు ఇలా మిల్లికి పట్టుకెళ్ళిపోతే మీరు కొంచెం అనుకోండి, మీ క్యాన్ కానీ పెద్దది అయితే కనుక అందులో వేసుకోవచ్చు, నాకు చిన్నది కదా. అందుగురించే నేను ఇలాగ గోనిలో వేసుకొని ఇస్తున్నాను. మొత్తం అన్ని కలిపి అయితే వాడు మనకి ఏం లేదు, కారం అని చెప్తే వాడు ఆడేస్తాడు. కానీ మీరు వారాలు చూసుకొని వెళ్ళి, మా సైడ్ అయితే అలాగే చేస్తారు, మరి మిగతా ఊళ్ళో తెలియదు కదా నాకు. ఒక్కొక్కరు పసుపు ఆడతారు, పసుపు ఆడితే కారం ఆడరు, అలా చూసుకోవాలి. మీకు పసుపు కుంకుమ కూడా వీడియో కావాలి అని అంటే కనుక నేను చూపిస్తాను, నాకు కామెంట్ చేయండి. ఇంట్లో పసుపు కుంకుమ ఎలా ఆడించుకోవాలి, చాలా బాగుంటుందండి ఇంట్లో ఆడించింది. ఎప్పుడన్నా పూజ వీడియోలో చూస్తే చేతికి నాకు అసలు ఎంత ఎల్లోగా ఉంటుందో పసుపు, మేము ఆడించుకున్నది ఎప్పుడు కూడా కొనం పసుపు, ఎప్పుడు కూడా కొమ్మలు తెచ్చి ఆడించుకోవడమే. కుంకుమ కూడా అంతే, దానికి కుంకుమ రాళ్ళని దొరుకుతాయి, అవన్నీ కలిపి ఆడించుకోవాలన్నా. అది కావాలని మీరు వీడియో నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా పసుపు కుంకుమ కూడా ఆడించి చూపిస్తాను, అలాగే బియ్యం పిండి కూడా చూపిస్తాను. మీకు మిల్లులో ఏది అవసరమో ఇవి మీకు తెలుసా, మీరు నాకు కామెంట్ చేస్తే నేను అన్నీ కూడా నేను మీకు వీడియోలు అనేది చూపిస్తాను. ఓకేనా, ఇవి ఇప్పుడు మనం మిల్లుకి పంపించి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. స్మెల్ అయితే అదిరిపోయిందండి, చూడండి కారం మిల్లు పట్టి తీసుకొచ్చారు, కలర్ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. అసలు ఎక్కడా కూడా అంటే అదొక యెల్లో కలర్ అయితే రాలేదు చూడండి, ఎంత అసలు ఆడించి తెస్తే వాళ్ళు మిల్లు వాళ్ళు అనంటే ఏంటి ఇంత ఘాటు ఉన్నాయి ఎన్ని మిరపకాయలు అన్నారట. మీకు క్యాన్లో సరిగ్గా కనిపించట్లేదని ప్లేట్లో వేస్తాను, ఇదిగోండి కనిపిస్తుందా ఎంత రెడ్ స్మెల్ అయితే ఎంత బాగుంది తెలుసా, మసాలా సామాన్లు స్మెల్ అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఇంట్లో పట్టించుకుంటే ఇది నాకు దగ్గర దగ్గర 6 మంత్స్ రాదు, మరి వాళ్ళు తీసేస్తారండి మిల్లు ఆడించినప్పుడు వాళ్ళు తీసేస్తారు అది ఖచ్చితం. మీరు కారం ఎప్పుడు ఆడించుకున్నప్పుడు అక్కడ డైరెక్ట్ క్యాన్లో కాకుండా ఆరబెట్టమన్నాను, కారం ఒకసారి ఆరబెట్టారంటే ఉండలు కట్టదు, లేకపోతే ఉండలు కట్టేస్తారు అనమాట. అందుకే ఒకసారి అక్కడ వాడు చెప్తే చేసేస్తారు వాళ్ళు, మనకేం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ఆరబెట్టేసి మనకి ఇస్తారు. చూసారా ఇలా చేసుకుంటాం అన్నమాట, హోమ్ మేడ్ కారం పొడి అన్నది. మీకు నచ్చితే కోరుకుంటున్నాం, కొందరు వెల్లుల్లిపాయలు వేసుకుంటారు, కానీ మేమైతే వెల్లుల్లిపాయలు ఎప్పుడో అత్తయ్య వాళ్ళు వేసేవారు, కానీ మేము వేయట్లేదు ఎందుకంటే వెంట వెంటనే అయిపోదు, 1 ఇయర్ మేమేం ఆడించుకోము అందుగురించి అని చెప్పి ఇది నేను కేవలం మీ వీడియో కోసం అన్న నేను ఆడించాను, లేదంటే పిన్ని ఎప్పుడు ఆడించి పంపిస్తాను నాకు కర్రీస్. అందుకనే కూడా అంత కలర్ఫుల్గా కనిపిస్తాయి ఎప్పుడు కూడా. పచ్చికారం అన్నది ఓన్లీ బిర్యానీకి తప్ప ఎక్కడా వాడను నేను, బిర్యానీ ఏమైనా అంటే ఏదైనా చైనీస్ డిషెస్కి అయితేనే పచ్చికారం వాడితే, కారం పొడి ప్యాకెట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే పచ్చల్లోనో, ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్కి అయితే ప్రిఫర్ నేను ఇదే. మేము ఎప్పుడు ఆడించు, ఎప్పుడు కూడా ప్యాకెట్ కొనం, ఇప్పుడే కదా మా చిన్నప్పటి నుంచి కూడా
కారం పొడి అన్నది కొన్ని మేము వంటల్లో వేసి ఎరగం. నచ్చదు కూడా, కొంతమంది చూడండి పసుపు వేస్తారు, కారం వేస్తారు, ఇలా వేసుకుంటారు. ఎందుకంటే పచ్చికారం అవడం వల్ల, అందుకే ధనియాల పొడులు, జీలకర్ర పొడులు ఇవన్నీ వేసుకుంటారు. మీరు కూడా వేస్తున్నారు కదా సిస్టర్ వంటల్లోనే, కొంతమంది కామెంట్ పెట్టచ్చు వేస్తాను. మీ టేస్ట్ కోసం నేను వేస్తాను. మాకు ఇంట్లోకి అయితే నేను ఉల్లిపాయలు, టొమాటోలు, నాన్ వెజ్ రెసిపీస్కి ఈ కారం వేసి, మాకు అన్నింటిలో ఇదే కారం వేసుకుంటాం. పప్పు అవనివ్వండి, వంకాయ కూర, చిక్కడికాయ కూర, అంటే వెజిటేరియన్ నాన్ వెజ్ ఏదని ఇదే చిల్లీ పౌడర్ వాడుతాం మేము. ఓకేనా? ఈరోజు నా కారం పొడి వీడియోలో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. హోమ్ మేడ్ కారం పొడి అన్నది నచ్చితే కానీ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఫుల్ లెంత్ చూడండి, నా ఛానల్ సపోర్ట్ చేస్తాను కదా. నేను మీకు ఇలాంటి ముందు ముందు వీడియోస్ అనేది ఎక్కువ పోస్ట్ చేయడానికి అవుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.